everything. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రక్తభాండాగారంలో సొరంగం రహస్య గదులపై ఇంకా కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా అక్కడ సొరంగాలు ఉన్నాయి, రహస్య గదులున్నాయని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిన్న మూడవ గదికి సంబంధించినటువంటి నిధిని మొత్తం కూడా బయటికి తీసుకొచ్చారు అధికారులు. 9:51 లోపలికి వెళ్ళి సుమారుగా 5:15 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. విధుల వారీగా అంటే కొన్ని గంటల వ్యవధిలో ఈ గదుల తలుపులు తెరిచారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ నిధులు మొత్తం కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ఆలయ అర్చకులు పాలకుల మధ్య ప్రస్తుతం రహస్య గదులు సొరంగ మార్గాల గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందంటూ దానికి అనుసంధానంగా 5 రహస్య గదులు ఉన్నాయంటూ అర్చకులు చెప్తున్నారు. ఇక ఆ రహస్య గదిలో స్వామివారి సంపద కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తనకు తన తండ్రి చెప్పారంటూ జగన్నాథ స్వయం మహాపాత్ర ప్రధాన అర్చకుడు, ఎవరైతే స్వామివారికి పూజక్రతువు నిర్వహిస్తూ ఉంటారో జగన్నాథ స్వయం మహాపాత్ర చెప్తున్నారు తనకు తన తండ్రి చెప్పారన్నట్టుగా. ఏంటంటే రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్టుగా తనకు తన తండ్రి చెప్పారన్నట్టుగా స్వయం మహాపాత్ర చెప్తున్నారు. ఇక శ్రీక్షేత్రం రహస్య గది నుంచి పాత రాజమహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ చరిత్రకారులు చెప్తున్నారు. దానిపై పరిశోధనలు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. ఇక ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే సొరంగ మార్గం ఉనికి తేలుతుందంటున్నారు పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్. ఇక నిన్న ఉదయం రహస్య గది తలుపులు తెరిచాక లోపలికి వెళ్లారు దివ్య సింగ్ దేవ్. స్వామివారి ఖజానా గది స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు పూరిరాజు. ఇక సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్య గదులు. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఒక విషయం ఏంటంటే మూడవ గదే రహస్య గదిగా ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ మూడో గది దాటిన తర్వాత కూడా సొరంగ మార్గాలు ఉన్నాయి, రహస్యంగా అనేక గదులు ఉన్నాయి, మరొక 5 గదులు కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే బయటికి వచ్చిన వారిని ఈ సమాచారం అడిగినప్పుడు తామంతా కూడా ప్రభుత్వానికి ప్రమాణం చేసి లోపలికి వెళ్ళాము, అక్కడ ఉన్న విషయాలు ఏవి కూడా మేము బయటికి వెల్లడించకూడదు అంటూ కూడా వారందరూ చెప్తున్నారు. అయితే మరమ్మతులు లెక్కింపు తర్వాత తిరిగి అక్కడ ఏముందనేది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వే తర్వాత తెలుస్తుందన్నట్టుగా వారు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ మూడో గదే కాదు, ఇంకా సొరంగ మార్గం గుండా వెళ్తే మరొక 5 రహస్య గదులు కూడా తెలుస్తోంది. ఈ 5 రహస్య గదుల్లో కూడా స్వామివారికి సంబంధించినటువంటి నిధులు, మణులు, మాణిక్యాలు, వజ్ర కిరీటాలు, అనేక ఆభరణాలు కూడా ఉన్నట్టుగా కొంత చర్చ ప్రారంభమైంది. ఇక మరమ్మతులు చేపట్టిన తర్వాతనే సొరంగ మార్గం రహస్య గదుల సంగతి తేలుతుందన్నారు పూరిరాజు. ఇక మూడో గదిలో 3 భారీ పెట్టెలు దొరికినట్టు తెలుస్తోంది, 4 అల్మారాలు, జగన్నాథుని సంపద వాటి నుంచి భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. నిన్న 9:51 మొదలై సాయంత్రం 5:15 వరకు కూడా ఈ యొక్క సంపద తరలింపు ప్రక్రియ కొనసాగింది. సొరంగ మార్గం గురించి మేము పరిశీలించలేదంటున్నారు జస్టిస్ విశ్వనాథ్ రథ్. ప్రభుత్వ మార్గదర్శకాల్లో సొరంగ మార్గం గురించి ప్రస్తావన లేదు, ప్రస్తుతం మాకు ఇచ్చినటువంటి డ్యూటీ మాత్రం చేశానట్టుగా విశ్వనాథ్ రథ్ చెప్తున్నారు. ఇక పురావస్తు శాఖ మరమ్మతులు చేపడుతోంది. సొరంగ మార్గం రహస్య గదుల గురించి తెలియాలంటే లేజర్ స్కానింగ్ తప్పకుండా చేయాలంటున్నారు విశ్వనాథ్ రథ్. ఇక ప్రభుత్వ అనుమతితోనే అది జరగాలంటున్నారు జస్టిస్ విశ్వనాథ్ రథ్. ఇక మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక మరోసారి సమావేశమై రహస్య గదుల గురించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం, ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చామంటూ స్వామివారి సంపదని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచి సీలు వేయించి మొత్తం ప్రక్రియ వీడియోగ్రాఫ్ కూడా చేయించామంటున్నారు జస్టిస్ విశ్వనాథ్ రథ్. సో మొత్తం మీద మరొక రహస్య గది కూడా ఉందట. సొరంగం మార్గం గుండా వెళితే మరొక 5 రహస్య గదులు ఉన్నాయట. ఈ రహస్య గదుల్లో వజ్ర కిరీటాలు, మణిమాణిక్యాలు, స్వామివారు ధరించేటువంటి ఆభరణాలు ఇంకా మహోన్నతంగా ఉన్నాయంటూ స్వయం మహాపాత్ర, స్వామివారికి పూజాకృతులు నిర్వహించేటువంటి స్వయం మహాపాత్ర కూడా వెల్లడిస్తున్నారు. అర్చకులు పాలకుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పూరిరాజు గజపతి రాజు కూడా లోపలికి వెళ్ళారు. ఈ పూర్తి ప్రక్రియను మొత్తం కూడా వీడియోగ్రఫీ రూపంలో చిత్రీకరించి మేము ఉంచామంటూ కూడా జస్టిస్ విశ్వనాథ్ రావు చెప్తున్నారు. ఒకసారి ఈ తదనంతరం ఉదయం 9:15 ఆలయంలో ఉన్నటువంటి ఆ మూడవ గది రహస్యాన్ని ఛేదించిన తర్వాత తిరిగి 5:15 అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు ఆలయ పాలకులు కావచ్చు, అక్కడ అర్చకులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఆజ్ సుబహ్ కరీబ్ 8:30 హమ్ లోగ్
मंदिर में प्रवेश किए, जगन्नाथ जी का, बलभद्र जी का और सुभद्रा माता का हम आशीर्वाद लेके मंदिर में प्रवेश किए और वहां से जाके माता लक्ष्मी का अनुमति लिए, जो कि घर की भंडारनी है। उसके बाद हमने माता बिमला की अनुमति लिए, उसके बाद माता भुवनेश्वरी की अनुमति लिए, उसके बाद हम लोग ने हमारा जो परिधान लेना था, लगाना था शरीर में, वो परिधान, नया परिधान रख के उसको उसके पहन के हम लोग फिर गए लोकनाथ जी के जो द्वारपाल है उनके अनुमति लिए और 9:51 बजे हमने मंदिर जो बाहर भंडार का खुलने का बंदोबस्त किया, चाबी खुल गया 9:51 को और हमारे जो हम निष्पत्ति लिए थे सरकार का जो SOP आया है उसके हिसाब से उसको अनुपालन करते हुए भीतर भंडार खोल के उसका एक एक अलमीरा हमने खुला, एक अलमीरा को एक नंबर अलमीरा में शिफ्ट किया, दो अलमीरा का दो नंबर अलमीरा में शिफ्ट किया, हमने टोटल 4 अलमीरा 3 संदूक वहाँ पे पाया, सबको हम खोल के एक एक करके एक एक अलमीरा में शिफ्ट किया, सब शिफ्टिंग कंप्लीट हो गया लगभग 5 बजे। उसके बाद हमने उसको जो अलमीरा सब हटा के उसका भी जो दीवाल है 3 तरफ का वो दीवाल का भी हमने मुआयना लिया, हमको ऐसे कोई असंभव चीज का मालूम नहीं हुआ। दीवाल जैसे जैसे है थोड़ी बहुत फटा फूटा है क्योंकि बहुत साल हो गया खुला नहीं था और उसको अभी ताला डाल के सील करके उसका भीतर भंडार का सील ओरिजिनल, टेम्प्रेरी भंडार का जो सील है वो सील सब कलेक्टर साहब को दे दिया गया, सब ट्रेजरी को गया। अभी अगला काम जो है हम लोग सरकार को लिखेंगे, अगर कोई वैज्ञानिक पद्धति वहाँ करने का है, सरकार हमको अनुमति दे और कोई भंडार है वो संभावना है, लोगों दिखाते हैं, हमको मालूम नहीं कहाँ पे बुक में भी लिखा गया नहीं है, कोई रिपोर्ट में लिखा गया नहीं, फिर भी जनता का क्योंकि आशंका हो रहा है इसलिए हम तय किए हैं, सरकार को अनुरोध करेंगे जल्द से जल्द सरकार का जो नियम पालन करने के लिए आएगा SOP आएगा उसी हिसाब से हम आगे बढ़ेंगे। जय हिंद। एज पर द गवर्नमेंट अप्रूव्ड स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर द ऑर्नामेंट्स एंड वैल्यूएबल्स फ्रॉम द इनर रत्न भंडार ऑफ श्री जगन्नाथ टेम्पल पुरी दे वर शिफ्टेड टू द टेम्पररी स्ट्रॉन्ग रूम टूडे। All the valuables and ornaments have been shifted. As you know, on 14th of July, the ornaments and valuables were shifted from the outer Ratna Bhandar to the temporary strong room. And today it has been completed for the inner Ratna Bhandar. We followed the standard guidelines approved by the government in presence of the authorized representatives and the Sevayat representatives. It all went well. And post this particular exercise, we will hand over the inner Ratna Bhandar and the Bahar Ratna Bhandar to the Archaeological Survey of India for their conservation. And after that, the inventorization of the ornaments and the valuables will be done as per the procedure. So next work for you? That's it. I have just summarized everything. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో సొరంగం రహస్య గదులపై ఇంకా కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా అక్కడ సొరంగాలు ఉన్నాయి, రహస్య గదులున్నాయని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిన్న 3వ గడికి సంబంధించినటువంటి నిధిని మొత్తం కూడా బయటికి తీసుకొచ్చారు అధికారులు. 9:51 లోపలికి వెళ్ళి సుమారుగా 5:15 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. విధుల వారీగా అంటే కొన్ని గంటల వ్యవధిలో ఈ గదుల తలుపులు తెరిచారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి నిధులు మొత్తం కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ఆలయ అర్చకులు పాలకుల మధ్య ప్రస్తుతం రహస్య గదులు సొరంగ మార్గాల గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందంటూ దానికి అనుసంధానంగా 5 రహస్య గదులు ఉన్నాయంటూ అర్చకులు చెప్తున్నారు. ఇక ఆ రహస్య గదిలో స్వామివారి సంపద కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తనకు తన తండ్రి చెప్పారంటూ జగన్నాథ స్వయం మహాపాత్ర ప్రధాన అర్చకుడు, ఎవరైతే స్వామివారికి పూజక్రతం నిర్వహిస్తూ ఉంటారో జగన్నాథ స్వయం మహాపాత్ర చెప్తున్నారు తనకు తన తండ్రి చెప్పారన్నట్టుగా. ఏంటంటే రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్టుగా తనకు తన తండ్రి చెప్పారన్నట్టుగా స్వయం మహాపాత్ర చెప్తున్నారు. ఇక శ్రీక్షేత్రం రహస్య గది నుంచి పాత రాజమహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ చరిత్రకారులు చెప్తున్నారు.
దానిపై పరిశోధనలు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. ఇక ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే సొరంగ మార్గం ఉనికి తేలుతుందంటున్నారు పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్. ఇక నిన్న ఉదయం రహస్య గది తలుపులు తెరిచాక లోపలికి వెళ్లారు దివ్య సింగ్ దేవ్. స్వామివారి ఖజానా గది స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు పూరిరాజు. ఇక సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్య గదులు. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఒక విషయం ఏంటంటే 3వ